తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను ఫైనల్ చేసింది బీజేపీ. ఏ క్షణమైనా మూడో జాబితా విడుదల కానుంది. 40 నుంచి 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. చేరికలు జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మరికొన్ని స్థానాలను పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే 52 మందితో తొలి జాబితా ప్రకటించింది బీజేపీ. ఆ తర్వాత మరో అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు మొత్తం 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హైకమాండ్ మరో 66 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను ఫైనల్ చేసింది బీజేపీ. ఏ క్షణమైనా మూడో జాబితా విడుదల కానుంది. 40 నుంచి 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. చేరికలు జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్థానాలను పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల 52 మందితో తొలి జాబితా ప్రకటించింది బీజేపీ. ఆ తర్వాత మరో అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు మొత్తం 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హైకమాండ్ మరో 66 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా మూడో జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగతా స్థానాలకు అభ్యర్థులను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మూడో విడత జాబితాలో కూడా కొన్ని స్థానాలకు మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏ క్షణమైనా. సో ఎన్ని స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఇవాళ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఎస్, తెలంగాణ ఎన్నికల బరిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీతో బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఉదయశ్రీ. ఏదైతే ఇప్పటి వరకు అంటే మొదటి జాబితా ఆ తర్వాత విడుదల చేసినటువంటి రెండో జాబితా మొత్తం కలిసి 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో బీసీ స్థానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం కూడా బీసీలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ స్పష్టంగా కసరత్తు చేస్తుంది. నిన్న రాత్రి జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సైతం బీసీలకు మహిళలకే ఎక్కువ స్థానాలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. అయితే ప్రస్తుతం 53 స్థానాలకు ఏ విధంగానైతే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మిగిలినటువంటి 66 స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. సో అవి పోను మిగిలినటువంటి స్థానాల్లో సైతం ముందుగా 35 నుంచి 40 స్థానాలను ఈరోజు ప్రకటించి ఆ తర్వాత మిగిలినటువంటి స్థానాలను ఏదైతే ఇతర పార్టీల నుంచి అంటే ఒకవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, సో అక్కడ నుంచి ఎవరైతే అక్కడ సీట్లు దొరకనటువంటి వాళ్ళు బీజేపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికోసం కూడా ఇప్పటికే ఆపరేషన్ లోటస్ ఒకవైపు నడుస్తూనే ఉంది. దానికి కావాల్సినటువంటి చర్చలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఆ తర్వాత చివరి సీట్లు అనౌన్స్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే ఈరోజు 35 నుంచి 40 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. సో వాటికి క్లియర్ అయిపోయింది, పూర్తిగా ఫైనల్ చేశారు, ఏ క్షణాన్నైనా ఈరోజు అనౌన్స్ చేస్తారు. అయితే తెలంగాణలో ప్రత్యేకంగా బీసీ ముఖ్యమంత్రి పేరుతో ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి బీజేపీ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని సమయం ఇస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే హైదరాబాద్లో బీసీ సభ నిర్వహించబోతున్నారు 7వ తేదీన. దానికి ప్రధానమంత్రి హాజరు కాబోతున్నారు. సో ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో బీజేపీ కసరత్తు చేస్తుంది. సో ఇక పైన ఇచ్చేటటువంటి సీట్లలో కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో కనిపిస్తుంది. సో ఏదైతే ఇప్పటి వరకు ముందుగా అనౌన్స్ చేసినటువంటి 53 పోను మిగతా స్థానాలు ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి 10-12 స్థానాల్లో అటు కుకటిపల్లి, మరోవైపు ఏదైతే అంటే
సెటిలర్స్ ఉండేటటువంటి ప్రాంతాలు ఇబ్రహీంపట్నం షేర్లింగంపల్లి ఇటువంటి స్థానాలు జనసేన అడుగుతుంది దాంతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని స్థానాలు నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోదాడ కూడా జనసేన అడుగుతుంది సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ జనసేన టికెట్లు ఫైనల్ కావాలంటే మూడవ తేదీన పవన్ కళ్యాణ్ విదేశాల నుంచి ఇక్కడికి రాబోతున్నారు అంటే రేపు రాబోతున్నారు సో రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చాక పవన్ కళ్యాణ్ ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే విషయం కూడా స్పష్టత రానుంది సో ఆ తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచారంలో సైతం బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి బీసీ పేరుతోనే బీసీ నినాదంతోనే తెలంగాణ ఎన్నికల బరిలో వెళ్ళాలనుకుంటున్నారు దానికి అనుగుణంగానే అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది ఈ రోజు ఏ క్షణాన్నైనా బీజేపీ మూడో జాబితా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఉదయశ్రీ రైట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు తెలంగాణ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితా ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటివరకు మొత్తం 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ ఇవాళ 35 నుంచి 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది సో మొత్తం బీజేపీ అభ్యర్థుల జాబితాలో 10 నుంచి 12 స్థానాలు జనసేనకు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది మూడవ తేదీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానున్నారు ఆ తర్వాతే జనసేన స్థానాలు ఖరారు కానున్నాయి